నమ్మిన వారిని నంటేటం నట్టేటం ముంచి అధికారం ఎలాగైనా దక్కించుకోవాలని, మరోసారి మన రాష్ట్రాన్ని దోచుకోవాలని బాబు ప్లాను. దోచుకున్నది ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ మనిషికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కోసం కాదు. కేవలం వీళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడం కోసం, దోచుకున్నది పంచుకోవడం కోసం. దీనికి వీళ్ళకి అధికారం కావాలి. మరి ఇలాంటి బాబును ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా వద్దా అని అడుగుతా ఉన్నాను. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి, గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా అని అడుగుతా ఉన్నాను. పేదల ఇళ్ల స్థలాలు ఇస్తుంటే, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులకు వెళ్ళి కేసులు వేసిన పార్టీలకు సమాధి కట్టండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడండి అని చెప్పి సందర్భంగా మీ అందరినీ ప్రదేయపడతా ఉన్నాను. బీసీల తోకను కత్తిరిస్తా అన్న ఇదే చంద్రబాబు తోకను, ఆ బాబును వెనకేసుకొస్తా ఉన్న టోకను, వీరందరినీ కూడా వీరి తోకలు కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుమని కోరుతా ఉన్నాను. మీ అందరినీ కూడా నాన్నగారిచ్చిన 4% రిజర్వేషన్తోను, గతంలో నాన్నగారిచ్చిన 4% రిజర్వేషన్తోను, మైనారిటీల మనోభావాలతోనూ గత 30 ఏళ్లుగా చెలగాటమాడుతా ఉన్న ఈ చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో ఈ కూటమికి 30 చెరువుల నీళ్లు తాగించండి అని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాబోయే రోజుల్లో పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేది ఏమిటంటే ప్రజలకు మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లోనే ఉంటుంది, అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీను గటగట తాగేసి తన వారిని తాకట్టు పెట్టిన గ్లాసు సింక్లోనే ఉంటుంది, ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది, సైకిల్ ఇంటి బయటే ఉంటుంది, తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉంటుంది. ఇది ప్రజల మాట. ఆ పొత్తుల, ఆ ఎత్తుల, ఆ జిత్తుల ముఠ ఎన్ని చేసినా, ఏమి చెప్పినా, ఎంత ప్రయత్నించినా మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటే ఒకటి, ఈ ఓటు, మనమేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు. ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటే ఒకటి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సింది ఒకటే ఒకటి, మనమేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే, ఒకే ఒక ఓటు ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు, ఈ ఓటు మన భవిష్యత్తును, మన తలరాతలను ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మళ్ళీ అన్నం తెచ్చుకుందాం, అన్నే రావాలి. ఈ 5 ఏళ్లుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు, పేదవాడి భవిష్యత్ బాగుపడడానికి, మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడడానికి
మళ్ళీ అన్నయ్య రావాలి అని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గడపకు వెళ్ళి కూడా చెప్పండి.